కూడా మనం ఎందుకంటే చాలా సంఘర్షణ మనలో ఉంటుంది, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఉంటుంది. కాబట్టి ఆ మీకంటే ఎక్కువ నాకు కూడా సంఘర్షణ, టెన్షన్, అసలు నిజానికి విపరీతమైన ఆలోచనలో ఉండి ఉన్నాము వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఉన్నటువంటి తప్పులు, ఆ జడ్జి కూడా, జడ్జి ఇంతమునుపు ఉన్నటువంటి జడ్జి మధ్య ముందు కూడా వాస్తవ అవాస్తవాలు కూడా క్లారిఫికేషన్ ఉంటుండే. ఈయన వచ్చింది కాబట్టి ఇంకోటి కొత్త లాయర్ను కూడా మన వాళ్ళు మాట్లాడిండ్రు కాబట్టి ఇప్పుడు మనకు ముగ్గురు లాయర్ అయ్యిండ్రు, ముగ్గురు లాయర్స్ అయ్యిండ్రు. ఈ ముగ్గురు లాయర్స్ రేపు ఈ రెండు రోజుల తర్వాత ఒక వాదన మళ్ళీ జరుగుతుంది. మనకు 90% ఎక్కువ శాతం కూడా ఆ మల్టిపుల్ దాని మీద మనకు లేదా రాంగ్ క్వశ్చన్స్ మీద కమిట్ చేయడము, మల్టిపుల్ ఎట్లా ఇచ్చిండు, ఇన్స్ట్రక్షన్స్లో ఏం పెట్టకపోతే మేము మా వైపు తప్పుంటే 0 ఇచ్చి మార్క్ యాడ్ చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇవ్వలేదు కనుక మనకు దాని మీద ఎక్కువ శాతము మనకు న్యాయం జరగడానికి అవకాశం ఉందనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సిన అంశం ఉంది. ఎందుకంటే కోర్టులు ఈ రాజ్యంతో సంబంధం లేనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటివి, ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల సమస్య మేరకు, ప్రజల నుంచి న్యాయం ఉంది అనుకున్నప్పుడు, రాజ్యం నుంచి, ప్రభుత్వం నుంచి తప్పుంది అనుకున్నప్పుడు ప్రజల వైపు నుంచి చూసేటువంటి ఒక స్వయం అటానమస్ బాడీస్ కాబట్టి మనకు న్యాయం జరగడానికి అవకాశం ఉందనడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఒకవేళ కోర్టు కనుక, కోర్టు మీద మనకు బలమైన విశ్వాసం ఉంది, ఒకవేళ కోర్టులో మనకు అటు ఇటు అయినా కూడా మనకు కాళ్ళున్నాయి, చేతులున్నాయి, అడగడానికి నోరుంది. కాబట్టి మనం ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉండేటువంటి పరిస్థితి కాదు. రేపు ఎగ్జామ్ ఉందనగా కూడా ఈరోజు వరకు మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం కోర్టులు ఒకటనే కాదు, తెలంగాణ రాష్ట్రం సాధించడానికి 60 సంవత్సరాలు పట్టింది. ఈ దేశంలో నల్ల చట్టాలు తీసేయడానికి 16 నెలలు ఉద్యమం చేయడం జరిగింది. మనం ఉద్యమం చేయబట్టి 1 నెల కూడా కాలేదు. కాబట్టి మీరు నిరాశకు, నిస్పృహకు, ఆత్మనిందతకు గురయ్యి కోర్టు ఏం చెప్తలేదు, మేము ఇది చేయాలా అది చేయాలా, మాకు ఏం అర్థమైతలేదు అనడం కాదు. మనము అన్ని ఒక జీవితం పోలీస్ కానిస్టేబుల్తోనే ఉండదు, అనేక రకాల మార్గాలు ఉంటాయి. ఓటమి అనేది గెలుపుకు పునాదిలాగా ఫీల్ కావాలి, కానీ మనకి ఇదే ప్రపంచంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే మనమేమంటున్నామంటే మనకు ఒక ప్రత్యామ్నాయ మార్గంగా వాడు మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చిండు, క్వశ్చన్ పేపర్ తప్పించిండు కాబట్టి వాని వైపు పొరపాట్లు ఉన్నాయి కాబట్టి మన న్యాయమైనటువంటి డిమాండ్ను ప్రజల ముందుకు, ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి వాటి పరిష్కారానికై మనం ఎట్లా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపాలనో మనకు ఒక మార్గం ఉంది కాబట్టి ఆ మార్గం మీద ఆలోచిస్తున్నాం. కానీ అప్పటికే మనకు మనంగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు, ఇంకెప్పుడు అని ఆవేదన పడాల్సిన అవసరం లేదు, ఉద్రేకపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక సమస్య అనేటువంటిది ఒక్కరోజుతో పరిష్కారం అయ్యేది కాదు, మనకు ఉంటుంది. మనము గ్రామాలలో ఉండేటోళ్ళము, పక్కన ఇంటి పక్కన వాళ్ళకి తెలుస్తుందేమో, లేదా ఎవరికైనా అంటే ఒక ఆత్మన్యూన్యతలో గురి కావడానికి చాలా అవకాశాలు, నేను కాదంటలేను. కానీ మనము ఇది ఒక్కదానితోనే, కోర్టుతోనే సాధ్యం అంటే కోర్టు న్యాయంగా మన వైపు ఉంటే మనకు సంతోషం. అది కాదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈజిప్టులో కైరో అనేటువంటి ప్రాంతంలో ముబారక్ అనే ఆ దేశాధ్యక్షుణ్ణి తీసేయడానికి లక్షలాది మంది శాంతియుత ప్రదర్శన చేపట్టింది, దాన్ని పింక్ రెవల్యూషన్ అంటాం. మనం 400,000 మంది ఈ రాష్ట్రంలో ఒక అభ్యర్థులకు డౌట్ ఉన్నది, ఆ డౌట్ను క్లారిఫై చేసుకోవడానికి 100,000 మంది హైదరాబాద్కు వచ్చి శాంతియుత ప్రదర్శన చేసిన, మార్నింగ్ వచ్చి ఒక మూమెంట్ చేసి ఈవినింగ్ చేసిన, మనకు ఈవినింగ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ వస్తుంది. మీరు ఎక్కడున్నోళ్ళు అక్కడ ఉండి ఈ సంఘర్షణ పడి ఈ ఫోన్లు చేసాడు, ఇది దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు మనకు. అదే ఒక కోర్టు మార్గంతో పాటు ఈ మార్గం కూడా ఉంటుంది. ఉస్మాని యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాలతో మాట్లాడినాం, కోర్టు నుంచి మనకు సరైన న్యాయం దక్కకపోతే మనం విద్యార్థి సంఘాల పేరు మీద ఇక సమావేశాలతో పాటు దీన్ని పొలిటికలైజ్ చేసి పెద్ద నాయకులతో కూడా మాట్లాడినాము. కాబట్టి మీరు నిస్పృహ, నిరాశ చెంది ఆవేదన పడుతూ మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది, మేము ఆత్మని గురవుతూ అన్నం కూడా తింటలేము, మాకు అగమ్య గోచరంగా ఉందనేటువంటి మానసిక పరిస్థితులలో మీరు ఉండొద్దు. ఎందుకంటే నాకు మన మిత్రులు ఫోన్ చేస్తూ చాలా బాధతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియమైన అభ్యర్థులారా, మన వైపు న్యాయం ఉంది. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది కదా. 400,000 మంది అంటే మినిమం ఒక 2 కోట్ల మంది కుటుంబాలలో ఓట్లు కూడా అవసరమే ఉంటాయి కదా. డబ్బులు ఇస్తానో గిబ్బులు ఇస్తానో కాను, అసలైనటువంటి జీవితం మీద మనకు ఒక నమ్మకం ఉంది కదా. రేపు కానిస్టేబుల్కు సంబంధించిన దాంట్లో 16-18 వేల పోస్టులు ఉన్నాయి. ఇది పెద్ద నోటిఫికేషన్ ఒకటోది. రెండోది ఏంది, ఇప్పుడు అవకాశం ఇవ్వకపోతే ఏజ్ ప్రాబ్లం ఉంటుంది, రెండు, తర్వాత మ్యారేజెస్ అవుతుంది, 3. కాబట్టి ఈ 3-4 అంశాలతో పాటు ఇంకా చాలా అంశాలు ఉంటాయి. కాబట్టి మనం ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ముందుకు తీసుకువెళ్ళేటువంటి క్రమంలో మన వైపు న్యాయమైన డిమాండ్ ఉందనుకున్నప్పుడు మనం గెలవడం కోసమే ప్రయత్నం చేస్తాం కదా. ఒకరోజుతోని, 2 రోజులతోని, 3 రోజులతోని, 10 రోజులతోని కాదు. ఉద్యమం అనేటువంటిది ఎన్ని ప్రపంచ చరిత్రలో అనేకమైనటువంటి ఉద్యమాలు సక్సెస్ అయితే కొన్ని సక్సెస్ కాకపోవచ్చు. సక్సెస్ కాకపోయినా
ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత అయితే మనకు ఉంటుందిగా, కానీ మన